ప్రకాశం జిల్లా చీరాల బస్ స్టాండ్ కూడలిలో ఉన్న ఎన్టీఆర్ కాంచ విగ్రహానికి 20వ వర్ధంతి సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ ఎడం బాలాజీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా చీరాల బస్ స్టాండ్ కూడలిలో ఉన్న ఎన్టీఆర్ కాంస విగ్రహానికి 25వ వర్ధంతి సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ ఎడం బాలాజీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేద బీద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కూడా అమలుపరిచిన ఘనత ఎన్టీఆర్ సొంతమన్నారు. రాబోయే రోజుల్లో మనమందరం మరలా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని అన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మీ అందరి గారికి తెలుసు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలోను ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టిన మహోన్నతమైన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అర్హతను కల్పించి ఉన్నతమైన శిఖరాలకు బాటలు వేసిన మహోన్నతమైన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. పేద బడుగు బలహీన వర్గాలకు అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చిరస్థాయిగా వారి గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ముందుకు చేసుకుంటూ మరలా ఈ నియోజకవర్గంలో టీడీపీని, అలాగే కార్యకర్తల్ని, నాయకుల్ని మరింత బలోపేతం చేసుకొని ముందుకు సాగుదామని చెప్పేసి ప్రతి విషయంలోనూ మీకు అండగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా బ్లడ్ బ్యాంకు చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాపున ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరోసారి ఇక్కడికి విచ్చేసిన టీడీపీ